ओम नमो वेंकटेशाय। यः कोसलेन्द्र दुहितु सुकृतेन साक्षात् जातो हरिस्तनुभवो दिविवासवाद्यैः अस्मान् जगच्च विनुतः परिपालयेति तं राममार्ति हरणं शरणं भजामि। భక్తుల యొక్క తాపములను శమింపచేయడానికి కోసలరాజు కుమార్తె అయినటువంటి కౌసల్యకు కుమారునిగా అవతరించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో శ్రీవారి దయావిశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 57వ రోజులోకి చేరుకున్నాం। ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి జయ జయ రామ సమర విజయ రామ అనేటటువంటి కీర్తనను శ్రీమతి రేవతి గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు। శ్రవణం చేద్దాం। ఓం నమో వెంకటేశాయ। सीता रामा बाल सुग्रीव
ప్రతాపములమాయ మృగాంతక రామ అతి ప్రతాపములమాయ మృగాంతక రామ సూత కుశలవ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపములమాయ మృగాంతక రామ సూత కుశలవ ప్రియ సుగుణ రామ శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యాం సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల
बुद्धि प्रचोदनार्थम सकल कार्य सिद्ध्यर्थम गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोक व्याख्यान पुरस्सरम् चतुर्थ सर्ग श्लोक पारायणम् तथा श्री धन्वंतरि मंत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्री आंजनेय प्रार्थना मनोजवं मारुत तुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकि गिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्ये तु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स राम शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुर्थः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। रामवृद्धोऽस्मि दीर्घायुः भुक्ता भोगामयेप्सिताः अन्नवद्भिः क्रतुशतैः तथेष्टं भूरि दक्षिणैः। दशरथ महाराजు తన కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి తన ఆంతరంగిక మందిరానికి రప్పించుకుని తన రాజభవనానికి సుమంత్రుని ద్వారా రప్పించుకుని మరి రాముడు కూడా దశరథుడు ఏమి చెబుతాడా అని చెప్పి ఉత్కంఠతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు. దశరథుడు కూడా తాను చెబుతున్నటువంటి మాటలను ఉత్కంఠతోటే చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే సహజంగా తన కుమారుడికి రాజ్యాధికారం ఇవ్వాలి అంటే రాజుగారు తాను నిర్వర్తించవలసినటువంటి కర్మలన్నిటినీ కూడా తాను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించి అన్ని బాధ్యతలు పూర్తయినవి అన్న తర్వాత అప్పుడు తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళడము అనేది ఈ రాజులలో వస్తున్నటువంటి సంప్రదాయం అన్నమాట. అయితే మరి ఉన్నట్టుండి ఊహించకుండా ఈ విధంగా దశరథ మహారాజు రామ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి కారణమేమిటి? మరి అప్పటికప్పుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే అంతలోపు దశరథ మహారాజు తన కర్తవ్యములన్నీ కూడా నిర్వర్తించాడా లేదా అనే సందేహం వస్తుంది. అందులోనూ రామచంద్రమూర్తికి తాను తెలియజేయవలసినటువంటి బాధ్యత దశరథ మహారాజు మీద ఉన్నది. ఏమిటి అంటే నేను చేయవలసినదంతా కూడా చేశాను, ఇకపైన చేయవలసినది నీవే అని రామభద్రుడికి ఈ రాజ్యమును అప్పగించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే అంటున్నాడు, రామ ఓ రామభద్ర వృద్ధః అస్మి, నేను పండిపోయాను నాయన, ఈ రాజక్షత్రముల కిందే 60,000 సంవత్సరముల పాటు ఈ రాజ్యమును పరిపాలించడం ఈ రాజరికపు కార్యములలోనే నేను వృద్ధుణ్ణి అయిపోయాను, పండిపోయాను. దీర్ఘాయుః అస్మి, అంత ఎక్కువగా దీర్ఘాయుష్ని పొంది ఉన్నాను. ఏదో పరిపాలించానంటే కొంతకాలం కాదు, దీర్ఘాయుష్ చాలా కాలము, చిరకాలము దీర్ఘాయుష్తోటి నేను చక్కగా పరిపాలించాను. కేవలం పరిపాలించడమే కాదు, మయా ఈప్సితాః భోగాః భుక్తాః, నేను కోరుకున్నటువంటి
ధర్మబద్ధమైనటువంటి సకల భోగములను కూడా నేను అనుభవించాను నాయన. అంతేకాదు అన్నవద్భిహి, మరి రాజు అంటే రాజ్య పరిపాలన చేయటము, భోగములను అనుభవించడం ఇదే కాదు, యజ్ఞయాగాదులు కూడా చేసి లోకం సుభిక్షంగా ఉండాలి అని భావించాలి. సుభిక్షంగా ఉండటం కోసం యజ్ఞయాగాదులన్నీ కూడా చేయాలి. అందుకని ఆ మాట కూడా చెబుతున్నాడు, అన్నవద్భిహి భూరి దక్షిణైహి క్రతుశతైహి ఇష్టం. అన్నదానములతో కూడినటువంటి సముచితమైనటువంటి దక్షిణలతో కూడినటువంటి వందల కొలది క్రతువులను, యజ్ఞములను నేను ఆచరించానని ఆయన. ఆ విధంగా యజ్ఞముల ద్వారా దేవతలను ప్రీతినొందించాను, దేవతలకు ఆనందాన్ని కలిగే విధంగా చేశాను. ఆ దేవతానుగ్రహాన్ని ప్రజలందరికీ కూడా సస్యముల రూపంలో, వర్షముల రూపంలో ఈ విధంగా అందించాను అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశైతి పశుషు అని చెప్పినట్లుగా దేవతలు వారికి కలిగినటువంటి ఆనందాన్ని వర్షం రూపంలో తెలియజేస్తారట, వారి బలాన్ని మెరుపులు పిడుగుల రూపంలో తెలియజేస్తారట. అదేవిధంగా వారికి కలిగినటువంటి కీర్తితోటి ఈ పశు సంపదలు వీటినన్నింటినీ కూడా చక్కగా పెంచుతారట. అంటే దీని ద్వారా తెలుస్తుంది ఏమిటంటే దేవతల దేవతలను యజ్ఞయాగాదుల ద్వారా తృప్తిపరచడం ద్వారా ప్రజలకు కావలసినవన్నీ కూడా సమకూర్చాను అని చెప్పటము, దేవతలను తృప్తిపరిచాను అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. ఆ విధంగా దశరథ మహారాజు అంటున్నాడు, ఎంతో చిరకాలం పాటు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించి పండిపోయాను నాయన, దాంతోపాటుగా అనేకమైనటువంటి భోగములన్నీ కూడా అనుభవించాను, నేను ఇంకా అనుభవించవలసింది ప్రత్యేకంగా ఇంకేమీ కూడా లేదు, దీనితో పాటుగా నేను నిర్వర్తించవలసినటువంటి కర్మలు, నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో యజ్ఞయాగాది కర్మానుష్ఠానములు వాటినన్నిటినీ కూడా చక్కగా సక్రమంగా వందల కొలది నేను ఆచరించాను, తద్వారా దేవతలందరినీ కూడా తృప్తిపరిచాను అని చెబుతూ, మరి దీని యొక్క ఫలితంగానే నువ్వు నాకు లభించావు నాయన అని అంటూ ఇక్కడ చెబుతారు. నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్ సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు సూడగన్. అంటే ఏది శ్రేష్టమైనది, రాజు చేయవలసినది ఏమిటి అనేది ఈ పద్యంలో మనకు తెలియజేశారు. ఏమిటి అంటే సహజంగా బావులు తవ్విస్తూ ఉంటారు రాజ్యంలో, అటువంటి నూతులు అంటే లోతుగా ఉండి అట్టడుగున నూతులు ఉన్నటువంటి వందల కొలది ఆ నూతుల కంటే కూడా మరి చే అందుబాటులోకి నీరు వచ్చేటటువంటి దిగుడు బావిలు ఏవైతే ఉన్నాయో ఒక దిగుడు బావి మేలు అన్నారు. అంటే దూరంగా నీరు ఉన్నటువంటి బావి నూతుల కంటే కూడా తాము దిగి నీరు ముంచుకుని తీసుకొచ్చేటటువంటి దిగుడు బావి ఒకటి ఉంటే అది మేలు అన్నారు. మరి అటువంటి వంద దిగుడు బావుల కంటే కూడా ఈ రాజ్యమంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వర్షం కురవటానికి చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞము ఒక దిగుడు బావు, వంద దిగుడు బావుల కంటే కూడా యజ్ఞం అనేది మేలు. ఎందుకు అంటే ఆ బావులు తాగటానికి నీరు మాత్రమే ఇవ్వవచ్చు, కానీ ఈ వర్షం అనేది తినడానికి ఆహారాన్ని కూడా ఇస్తుంది. కావున ఆ వర్షం కురవటం కోసం చేసేటటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞములు చాలా గొప్పవి అన్నారు. అయితే అటువంటి వంద యజ్ఞముల కంటే కూడా తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు అన్నాడు. ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, తన వంశమును లోకమును సంరక్షించగలిగినటువంటి పుత్రుడెవడైతే ఉన్నాడో ఆ పుత్రుడు వంద యజ్ఞముల కంటే కూడా మేలు అని చెప్పాడు. చివరిగా మరొక మాట చెప్పాడు, అటువంటి వంద పుత్రుల కంటే కూడా ఒక సత్యవాక్యము అనేది చాలా గొప్పది అని అన్నారు. అందుకే చూడండి, ఇక్కడ మనం యజ్ఞయాగాదులు చేసి పుత్రుడు కావాలి అని చెప్పి కోరుకున్నాడు దశరథ మహారాజు. అంటే ఏమిటి, యజ్ఞయాగాదుల యొక్క ఫలంగా లభించినటువంటి వాడు పుత్రుడు. కావున యజ్ఞయాగాదుల కంటే కూడా తత్ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని మనం ఎక్కువగా భావిస్తాం. కావున ఆ గొప్పవాడైనటువంటి పుత్రుని మేలు అని చెప్పాడు. మరి ఆ పుత్రుడి కంటే కూడా సత్యవాక్యము అనేది చాలా గొప్పది అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దశరథ మహారాజు రాజ్యంలో కావలసినటువంటి ఈ బావులు చెరువులు మొదలైనటువంటి సౌకర్యములన్నీ కూడా ఏర్పాటు చేశాడు. వాటిని మించి
అనేక యజ్ఞయాగాదులన్నీ కూడా అనుష్ఠానం చేశాడు. దాని తర్వాత యజ్ఞయాగాదుల యొక్క ఫలంగా పుత్రుణ్ణి కూడా పొందాడు. పుత్రునితో పాటుగా సత్యవాక్ పరిపాలన కూడా చేస్తూ ఉన్నాడు. అయితే రామచంద్రుడిలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఈ సత్యవాక్ పరిపాలన దగ్గరే దశరథుని మీద ఒక రకమైనటువంటి అనుమానము, అపోహ అనేది జనులకు కలుగుతోంది. కానీ రాముడు మాత్రము సత్యేన లోకాన్ జయతి, తన సత్యవాక్ పరిపాలనతోటే లోకములన్నింటినీ కూడా జయించాడనమాట. కావున ఏమన్నాడు, తత్క్రతుశతంబున కంటెసు తొండు మేలు, నేను వందలాది క్రతువులను ఆచరించాను నాయన, వాటన్నిటికీ ఫలితముగానే నీవు నాకు లభించావు. దాని యొక్క ఫలితంగా అంటే కార్యము కంటే కూడా ఫలం మీద మనకు ఎక్కువ ఇష్టమనేది ఉంటుంది. కావున ఆ క్రతువుల కంటే ఫలమైనటువంటి నీవే నాకు ఎక్కువ అని చెప్పినట్లుగా ఇలా చెబుతూ, మరి ఇవన్నీ కూడా నేను నా జీవితంలో ఆచరించాను, నేను చెయ్యవలసినది ప్రత్యేకంగా ఇంకేమీ లేదు అంటూ, క్రతుశతై ఇష్టం అగ్నిష్టం మొదలుకొని క్షత్రియులు ఆచరించవలసినటువంటి అశ్వమేధయాగం మొదలుకొని అనేకమైనటువంటి వందలాది క్రతువులను నేను చేశాను ఆయన, తద్వారా దేవతలను తృప్తిపరిచాను అని చెబుతూ ఇంకా అంటున్నారు, జాతమిష్టమపత్యం మే త్వమద్యానుపమం భువి దత్తమిష్టమధీతంచ మయా పురుషసత్తమా. ఇంకో మాట కూడా చెబుతున్నాడు, పురుషసత్తమా పురుషోత్తమా అని సంబోధిస్తున్నాడు. అంటే పురుషసత్తమా అంటే పురుషులలో గొప్పవాడా అని అర్థం. ఇది సప్తమి తత్పురుష సమాసం. అలా కాకుండా పురుషులందరికంటే గొప్పవాడా అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే పురుషేభ్య సప్తమః, పురుషులందరికంటే కూడా గొప్పవాడివి అని చెప్పి చెబుతున్నారు. అందుకనే పురుషసత్తమా, పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడా, పురుషేభ్య అందరికంటే కూడా గొప్పవాడా అంటే మిగతా వారందరూ కూడా స్త్రీప్రాయమైనటువంటి వారు, స్వామివారు మాత్రమే పురుషుడు అని చెప్పడం కూడా సంప్రదాయంలో కొన్ని చోట్ల చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ పురుషుడు అంటే కార్యదక్షుడు అని అర్థము. మరి అటువంటి కార్యదక్షత కలిగినటువంటి వారిలో గొప్పవాడా అని చెప్పి కీర్తిస్తూ, త్వం నీవు అద్య ఇప్పుడు భువి అనుపమం ఇష్టం అపత్యం మే జాతం, నేను చేసినటువంటి పుణ్యకార్యముల యొక్క ఫలంగా నా భాగ్యముల పంటగా ఆ క్రతువులన్నిటి యొక్క ఫలంగా నీవు ఈ భూమి మీద సాటి లేనటువంటి పుత్రుడిగా నీవు నాకు జన్మించావు, నీవు జన్మించడం ద్వారా నేను గొప్ప తండ్రిని కాగలిగాను అని రాముడితో అంటూ, త్వం అద్య నీవు ఇప్పుడు భూమి ఈ భూమండలంలో ఈ భూలోకంలో అనుపమం ఇష్టం, సాటి లేనటువంటి వాడు అదేవిధంగా ఇష్టమైనటువంటి వాడు అనుకూలమైనటువంటి వాడు. చూడండి, కొంతమంది పుత్రులు గొప్పవాళ్ళు అవుతారు తప్ప తల్లిదండ్రులకు అనుకూలమైనటువంటి వారుగా ఉండలేకపోతారు. ఇక్కడ అదృష్ట తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏమిటి అంటే పుత్రుడు గొప్పవాడిగా ఉండటము, ఆ గొప్పవాడిగా ఉన్న పుత్రుడు అనుకూలమైనటువంటి వాడిగా ఉండటం అనేది తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య ఫలంగా మనకు లభిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అనుపమం ఇష్టం, ఈ భూలోకంలో సాటి లేనటువంటి గొప్పవాడివి, అదేవిధంగా ఇష్టం నాకు అనుకూలంగా ఉండేటటువంటి అపత్యం మే జాతం, సంతానంగా నీవు నాకు జన్మించావు నాయన. సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతేకాదు మయా ఇష్టం దత్తం, మరి నేను కూడా ఎవరు ఏది అడిగినప్పటికీ దాన్ని కాదనకుండా వారి అభీష్టం మేరకు అనేకమైనటువంటి దానములను చేశాను. అధీతం, అలాగే అనేకమైన వేదాధ్యయనములను కూడా నేను చేశాను. అంటే ఏమిటి, దశరథ మహారాజు పొందవలసినటువంటివి చెయ్యవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందాను చేశాను అని చెప్పటం ఉద్దేశ్యం. అందుకనే ఇంతకుముందు శ్లోకంలో నేను అనేకమైనటువంటి భోగాలు అనుభవించాను, రాజ్యాన్ని అనుభవించాను, చిరకాలము ఎంతో కాలము ఎంతకాలం జీవించాలో అంతకు మించి నేను జీవించాను, యజ్ఞయాగాద కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాను, అలాగే వాటి ఫలితంగా సార్థక జన్మ సార్థకత కోసం అన్నట్లుగా చక్కటి పుత్రుడు అయినటువంటి అనుకూలమైనటువంటి గొప్పవాడమైనటువంటి నీ వంటి పుత్రుణ్ణి నిన్ను నేను పుత్రునిగా పొందాను. అంతేకాదు నేను చేయవలసినటువంటి నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో రోజు చేయవలసినవి ఇష్టం దత్తం, అంటే ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథులు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వవలసినటువంటిది అభీష్టమైనది, వారి అభీష్టం మేరకు ఏది దానం చేయాలో వాటిని అన్నింటినీ దానం చేశాను
అధీతంచ నేను చదవ జీవితంలో చదవవలసినటువంటివన్నీ కూడా ఆ వేదాధ్యయనాలన్నీ కూడా చదివాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు. మరి దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే మనిషి తన జీవితంలో ఏమేమి నిర్వర్తించాలి, ఏమి నిర్వర్తించడం ద్వారా అతను సార్థకతను పొందుతాడు అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. ఇందులో చూడండి, ఇష్టం దత్తము అంటే అభీష్టమైనటువంటి వాటిని ఇచ్చాను అనేది ఒక అర్థమైతే, మరి యొక్క అర్థము ఇష్టం యజ్ఞయాగాదులు నిర్వర్తించాను, దత్తం దాన ధర్మాలన్నీ కూడా చేశాను, అధీతం నేను చదవవలసిన వాటిని అన్నింటినీ కూడా నేను చదివాను అని అన్నాడు. అంటే ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క కొన్ని నియమాలను మనకు శాస్త్రంలో తెలియజేశారు. ఇప్పుడు బ్రాహ్మణానాం యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహణం అని చెప్పి బ్రాహ్మణులకు ఆరు కర్మలను నియమాలుగా చెప్పారు. ఈ ఆరు కర్మలను కూడా వాళ్ళు ఆచరించాలి అని. మరి క్షత్రియులకు చెప్పినటువంటి నియమాలు ఏమిటి అంటే యజనము అధ్యయనము దానము. యజనము అంటే యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తించడము, అలాగే అధ్యయనము అంటే వారి వారి స్వశాఖ వారు చదవవలసినటువంటి వేదశాఖలను చదవటము, అలాగే దానము దానం చెయ్యటము అని ఈ మూడు కర్మలు కూడా రాజులకు నిర్దేశించారు. కావున రాజులకు ఏ మూడు కర్మలు అయితే శాస్త్రంలో నిర్దేశింపబడి ఉన్నాయో ఆ మూడు కర్మలు ఇష్టం యజ్ఞయాగాదులన్నీ కూడా నేను నిర్వర్తించాను, అలాగే దత్తం దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను, అంతేకాదు ఇంకోటి ఏమిటన్నారు అధీతం అధ్యయనం ఏదైతే ఉందో నేను చదవలసింది ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా చదివానంటే కర్మ నిరతుడుగా ఉన్నాడు. అంటే బ్రాహ్మణుడైతే షట్కర్మ నిరతుడుగా ఉండాలి అని చెప్పి, మరి క్షత్రియుడు త్రికర్మ నిరతుడుగా ఉండాలి అని శాస్త్రం చెబుతున్నది. కావున శాస్త్రంలో చెప్పినట్లుగా యజ్ఞయాగాదులు చేశాను, దాన ధర్మాలు చేశాను, నేను అధ్యయనం చేయవలసిన వాటిని అన్నింటినీ కూడా స్వాధ్యాయం ఖచ్చితంగా చేశాను, కావున నేను జీవితాన్ని సార్థకం చేసుకున్నాను ఆయన అని అన్నారు. మరో మాట కూడా అంటారు, ఇష్టాపూర్తములు, ఇష్టము అంటే ఇష్టాపూర్తములు అనేవి కొన్ని ఉన్నాయి, ఆ ఇష్టాపూర్తములను నిర్వర్తించినటువంటి వాడే వాడి జీవితంలో సార్థకత పొందినట్లు అని అన్నారు. ఏమిటి అంటే ఇష్టాపూర్తములు అంటే ఇష్టములు పూర్తములు అని చెప్పి రెండు రకాలు. ఏమిటంటే అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాంచ అనుపాలనం ఆతిథ్యం వైశ్వదైవంచ ఇష్టమిత్యభిధీయతే అని చెప్పినట్లుగా అగ్నిహోత్రం అంటే నిత్యాగ్నిహోత్రము, అదేవిధంగా యజ్ఞయాగాన్ని నిర్వర్తించడము, తపస్సు సత్యవాక్కుని పలుకుతూ ఉండటము, వేద సంరక్షణము ఆతిథ్యము ఇవన్నీ కూడా ఇష్టములు అంటారు. అందుకనే ఇక్కడ మయా ఇష్టం, నేను ఈ కర్మలన్నీ కూడా ఇష్టం అనే దానికి యజ్ఞం చేశాను అనేది ఒక అర్థమైతే ఇన్ని అర్థాలు కూడా ఉన్నాయి. అంటే యజ్ఞం చేశాను, తపస్సు చేశాను, సత్యవాక్కుతో ఉన్నాను, వేద రక్షణ చేశాను, అతిథులందరినీ కూడా చక్కగా నేను వారికి కావలసినవన్నీ సౌకర్యములతోటి వారిని పూజించాను అని చెబుతూ, మరో మాట పూర్తమంటే ఏమిటి అంటే వాపీకూప తటాకాది దేవతా నయనాన్ని చ అన్నప్రదానం ఆరామ పూర్తమిత్యభిధీయతే అని అన్నారు. అంటే లోకంలో ప్రజలకు తన రాజ్యంలో ప్రజలకు కావలసినటువంటి సౌకర్యములు ఏవైతే ఉన్నాయో వాపి కూప తటాకం నూతులు బావులు అదేవిధంగా చెరువులు తవ్వించడము అలాగే దేవాలయములను ప్రతిష్ట చేయటము అన్నమును అన్నదానములు చేయటము తోటలు వనాలు పెంచడము ఇవన్నీ కూడా పూర్తములు అని అంటారు. మరి దశరథ మహారాజు ఇష్టాపూర్తములన్నీ కూడా ఆయన చేసి నిర్వర్తించి తన జీవితంలో తాను చేయవలసినవి అన్నీ కూడా అంటే తన వ్యక్తిగతమైనటువంటివి, రాజ్య వ్యవస్థాగతమైనటువంటివి, ప్రజలకు సౌకర్యాన్ని చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా దశరథ మహారాజు నిర్వహించాడు, నిర్వర్తించాడు. ఆయన చేయవలసింది ఇంకేమీ లేదు అనే విషయాన్ని దశరథుడే స్వయంగా రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా ఇష్టం యజ్ఞయాగాదులను వాపీకూప తటాకాదులను వీటినన్నిటినీ కూడా అంటే యజ్ఞాలను నిర్వర్తించడము వాపీకూప తటాకాదులన్నిటినీ కూడా నిర్మించడము ఇవన్నీ కూడా చేశాను నాయన అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే
తాను ఇతరులకు బాధ్యత అప్పజెప్పేటప్పుడు తానేమి చేశాను అనే విషయాన్ని చెప్పి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పాలి. అంతేగాని ఏదో ఊరికినే బాధ్యత అవతలవాడికి అప్పజెప్పేస్తే అవతలవాడు ఏం చేయాలో తెలియదు, ఇంతకుముందు ఏం జరిగిందనేది అవతలవాడికి తెలియదు, తద్వారా కార్యం అనేది నాశనం అవుతుంది. అందుకని ఇక్కడ దశరథుడు తానేమేమి చేశాడు అని చెప్పటం ద్వారా రాముడు ఏమేమి చెయ్యాలో అనే విషయాన్ని కూడా సూచనప్రాయంగా బోధిస్తూ ఉన్నాడు. అంటే మనిషి తన జీవనంలో అధికారి, ఒక రాజు తన జీవనంలో కేవలము తన సుఖములను తన భోగములనే చూసుకోవటం కాదు, రాజ్యంలో వారి యొక్క సుఖం కోసమని అనేక యజ్ఞయాగాదులు చేయాలి, అదేవిధంగా బావులు చెరువులు, అదేవిధంగా దేవాలయములు ఇవన్నీ కూడా నిర్మించాలి, వారికి కావలసిన సౌకర్యములన్నీ కూడా సమకూర్చాలనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నేను చేయవలసిన యజ్ఞయాగాదులు చేశాను, మరి నాకు జీవితంలో కావలసినటువంటి సంతాన ప్రాప్తి, పుత్రునిగా గొప్పవాడైనటువంటి సాటి లేనటువంటి పుత్రుడిగా నీవు నాకు జన్మించావు, సాటి లేని వాడివే కాదు నీవు నాకు అనుకూలమైనటువంటి వాడివి, అనుకూలమైన వాడిగా నీవు జన్మించావు, మరి ఇంతేకాదు మయా దత్తం ఇష్టం దత్తం అధీతంచ, నేను అనేక యజ్ఞములు చేయటము, అనేక దాన ధర్మాలు చేయటము, అనేకమైనటువంటి విద్యలను అభ్యసించడము ఇవన్నీ కూడా చేశాను నాయన, కావున నేను జీవితంలో ఇక చేయవలసిందేమీ లేదు అని చెబుతూ మరో మాట కూడా అంటున్నాడు. మరి ఇన్ని చేస్తే ఇన్ని చేయటంలోనే మీకు అన్నీ కూడా జీవితం అంతా గడిచిపోయింది కదా, మరి సుఖాన్ని ఏమైనా పొందారా అని సందేహం కలుగుతుంది. అందుకని చెబుతున్నారు, దేని దారి దానిదే, తాము నిర్వర్తించవలసినటువంటి కార్యాలను నిర్వర్తించాలి, తాము పొందవలసినటువంటి సుఖాలను తప్పనిసరిగా పొంది తీరాలి. అందుకనే అంటున్నాడు, అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణం అనృణోస్మి తథాత్మనః. వీర అంటే దాన ధర్మములలో శౌర్యం కలిగి, అంటే ఎదురు లేనటువంటి వాడు, వెనకడుగు వేయనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అంటే దానము యందు ధర్మము యందు యుద్ధము యందు కూడా వెనకడుగు వేయనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడినే వీరుడు అని అంటారట. మరి ఆ విధంగా దాన ధర్మాలు చేయటంలోనూ యుద్ధంలోనూ కూడా పరాక్రమంలో సాటి లేనటువంటి వీరుడైన ఓ రామచంద్ర, మయా నాచేత ఇష్టాన్ని సుఖాన్ని అపి అనుభూతాన్ని, అభిమతములైనటువంటి నేను కోరుకున్నటువంటి సుఖాన్ని అపి సుఖములను కూడా అనుభూతాన్ని అనుభవించబడ్డాయి, నేను అనేకమైనటువంటి సుఖాలను కూడా అనుభవించాను నాయన. అంటే ఏమిటి, ఎప్పుడూ కూడా ఈ రాజ్య పరిపాలనలోను యజ్ఞయాగాదులు చేయటంలోను ప్రజలను పరిపాలించడంలోను ధర్మాలు ఆచరించడంలోను వీటిలోనే జీవితం గడిచిపోయింది అనుకుంటున్నావేమో, అలా ఏమీ లేదు, వాటిని నిర్వర్తించాను, నేను పొందవలసినటువంటి సుఖాలను కూడా పొందుతూనే ఉన్నాను, పొందాను, కాబట్టి నేను ఇంకా పొందవలసింది ఏమీ లేదు అనే విషయం చెబుతున్నాడు అనమాట. ఈ విధంగా మరి నేను పొందవలసిన సుఖాన్ని కూడా పొందాను, అది కూడా ఎటువంటివి, అనుభూతాన్ని సుఖాన్ని ఇష్టాన్ని, నాకు ఇష్టమైనటువంటి, అందులో ఇష్ట శబ్దానికి ధర్మపరమైన అనే అర్థం కూడా చెబుతారు, ధర్మపరమైనటువంటి నాకు అభిమతమైనటువంటి అన్ని సుఖములను కూడా నేను పొందాను అని చెబుతూ, మరి సుఖం అంటే ఏమిటి అంటే చెబుతారు శాస్త్రంలో, సుఖంతు జగతామేవ కామ్యం ధర్మేణ జన్యనే జన్యతే అధర్మజన్యం దుఃఖం స్యాత్ ప్రతికూలం సచేతసాం అని అన్నారు. ఇష్టం, ఆ ఇష్టం వల్ల కలిగేటటువంటి, అంటే ఇచ్చ ఏదైతే ఉందో ఇచ్చను తీర్చుకోవటం ద్వారా కలిగే అనుభూతి ఏదైతే ఉందో దానినే సుఖము అని అన్నారు. అయితే ఇష్టం అంటే ఏది పడితే అది ఇష్టపడటమో, దేన్ని పడితే దాన్ని మనకు కావాలి అనుకోవటమో, ఇవన్నీ కూడా అవి సుఖములు కాదు. అందుకనే ఏమన్నాడు, సుఖంతు జగతామేవ కామ్యం ధర్మేణ జన్యతే, ధర్మపరమైనటువంటి కామము ద్వారా వచ్చిన, అంటే ధర్మపరమైనటువంటి ఇచ్ఛ ద్వారా, ఆ ఇచ్ఛను నెరవేర్చుకోవటం ద్వారా కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉందో దానిని సుఖము అని అన్నారు. మరి అధర్మపరమైనటువంటి ఇచ్ఛ ద్వారా కూడా సుఖానుభూతి కలుగుతుంది కదండి, సుఖపడతాం కదండి, అంటే అది ఆ క్షణంలో సుఖంలాగా అనిపించవచ్చును కానీ దాని యొక్క ఫలము దుఃఖమే అవుతుంది అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈ జగత్తులో ధర్మపరమైనటువంటి కోరికను తీర్చుకునడం ద్వారా కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉందో దానిని సుఖము అని అన్నారు. మరి అధర్మపరమైనటువంటి
కోరిక ద్వారా వచ్చే ఇచ్ఛను తీర్చుకోవటం ఏదైతే ఉందో దానిని అది సుఖము అనకూడదు, అది దుఃఖానికే దారితీస్తుంది, కాబట్టి దాన్ని సుఖం అంటానికి వీల్లేదు అని చెబుతూ, మరి ధర్మపరమైనటువంటి అనేకమైనటువంటి సుఖాలను నేను పొందాను నాయన అని చెప్పి అన్నారు. మరి ఈ సుఖానికి కారణం ఎవరండి? అసలు సుఖం అంటే ఏమిటి అంటే, ఇంతకుముందు కూడా మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం, సుఖము అంటే షడ్జీవలోకేషు సుఖాన్ని రాజన్ అని చెప్పి అంటారు. అర్ధాగమో నిత్యమరోగిత చ ప్రియా చ భార్య ప్రియవాదిని చ వస్యస్య పుత్రోర్ధకరీ చ విద్య షడ్జీవలోకేషు సుఖాన్ని రాజన్ అన్నారు. ఏమిటి సుఖము అంటే, అర్ధాగమ మనకు అవసరానికి ధనం రావటం, నిత్యమరోగిత చ ఆరోగ్యంగా ఉండటం, ప్రియా చ భార్య ఇష్టమైనటువంటి భార్య రావటం, ప్రియవాదిని చ ఆ ఇష్టపడినటువంటి భార్య అనుకూలవతిగా ఉండటం, వస్యస్య పుత్ర తన సంతానం తన మాట వినే విధంగా ఉండటం, అర్ధకరీచ విద్య తనకు అన్నం పెట్టేటటువంటి చదువుని చదువుకోగలగటం, తనకంటే తనకు డబ్బును సంపాదించబెట్టగలిగినటువంటి చదువుని చదవటం, ఈ విధంగా ఆరు కూడా డబ్బు సంపాదించగలగటము, అలాగే ఆరోగ్యంగా ఉండటము, ప్రియమైనటువంటి భార్య ఆ భార్య అనుకూలవతిగా ఉండటము, అనుకూలంగా ఉండేటటువంటి సంతానము, అలాగే ఉపయోగపడేటటువంటి విద్య, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షడ్ జీవలోకేషు సుఖాని రాజన్ అన్నారు. ఈ ఆరు కూడా ఈ జీవలోకంలో సుఖములు అని అన్నారు. మరి కొంతమంది చాలామంది కష్టపడుతూ ఉంటారండి కానీ సుఖపడలేకపోతూ ఉంటారు, కొంతమంది ఏమాత్రము కష్టపడకుండా సుఖపడిపోతూ ఉంటారు. మరి దానికి కారణం ఏమిటి? ఇతరుల వల్ల మనం కష్టాల సుఖాలని పొందుతామా? మరి మన కష్టానికి సుఖానికి ఇతరులు కారణమా అంటే, దానికి కారణం ఇతరులు కాదు, ఎవరి కష్టమునకు ఎవరి సుఖమునకు వారే కారణము. సుఖస్య దుఃఖస్య నకోపిదాత పరో దదాతీతి కుయుక్తిరేష అని అంటారు. మనకు కలిగినటువంటి సుఖానికి కానీ మనకు కలిగినటువంటి దుఃఖానికి కానీ మరొకడు కారణము అనుకుంటే అది పొరపాటే. ఎందుకు అంటే వారు వారు చేసినటువంటి కర్మలకు ఫలంగా వారు సుఖాలను అనుభవిస్తారు, వారు చేసినటువంటి దుష్కర్మలకు ఫలంగా వారు దుఃఖాన్ని అనుభవిస్తారు. కావున సుఖానికి కానీ దుఃఖానికి కానీ వేరేవాడు కారణము అనుకుంటే అది పొరపాటు. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలమే మనకు సుఖంగాను, అదేవిధంగా దుష్కర్మల యొక్క ఫలం దుఃఖంగాను పరిణమిస్తుంది అని చెబుతారు. దీనికి కూడా మనకు ప్రమాణం అనేది చెబుతారు. ఏమిటి అంటే, మరి ఈ జన్మలో మనం కొంతమంది ఈ జన్మలో ఏ పుణ్యకార్యములు పుణ్యకర్మలు చేయకుండానే అనేక సుఖాలను పొందుతూ ఉంటారు కదండి. మరి అలాగే కొంతమంది అనేక పుణ్యకార్యములను పుణ్యకర్మలు చేస్తూ కూడా అనేక దుఃఖాలను పొందుతూ ఉంటారు కదండి. మరి దీనికేమంటారు? పుణ్యకర్మల యొక్క ఫలంగా సుఖము, దుష్టకర్మల పరంగా దుఃఖము వచ్చేట్లయితే మరి పుణ్యకర్మలు చేసే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, దుష్కర్మలు చేసే వాళ్ళందరూ దుఃఖంగా ఉండాలి కదా. మరి అలా ఉండటం లేదు కదా. మరి ఎలా అంటే, దీనికి కూడా కారణం మనకు శాస్త్రంలో ఏం తెలియజేస్తుంది అంటే, ఈ జన్మలో పుణ్యకర్మలు చేసి చెయ్యకపోయినప్పటికీ వాడు సుఖంగా ఉన్నాడు అంటే దానికి కారణం పూర్వజన్మలో అతడు చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అప్పుడు అనుభవించలేదు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెబుతారు. అందుకనే పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే అని అంటారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యముల యొక్క ఫలంగా ఈ జన్మలో ఎక్కువ కష్టపడకుండా సుఖములను అనుభవిస్తూ ఉన్నాడు, అలాగే పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మల యొక్క ఫలంగా ఈ జన్మలో ఎంత కష్టపడినప్పటికీ కూడా సుఖాన్ని పొందలేకపోతున్నాడు. కాబట్టి దీని ద్వారా తెలిసింది ఏమిటి అంటే, ఎవరి సుఖానికైనా ఎవరి దుఃఖానికైనా సరే వారు వారు ఈ జన్మలో కానివ్వండి పూర్వజన్మలో కానివ్వండి ఆచరించినటువంటి మంచి కర్మ అంటే పుణ్యకార్యములు, అదేవిధంగా దుష్కార్యములే ఈ సుఖ దుఃఖములకు కారణములవుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి కావున దశరథ మహారాజు చేసినటువంటి పుణ్యకర్మలకు ఫలంగా అనేకమైనటువంటి సుఖములను ఆస్వాదించాడు, అనుభవించాడు. ఆ విషయాన్నే చెబుతూ, అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి. నాయనా, నేను ఏ వేటినైతే ఇష్టపడ్డానో ధర్మపరమైనటువంటి నా కోరికలన్నీ కూడా తీరాయి, ఆ కోరికలు తీరటం ద్వారా నేను సుఖాన్ని పొందాను అంటున్నారు. ఇందులో సుఖ శబ్దానికి కూడా అర్థం చెబుతారు. సుఖము అంటే అనుభూతి, మానసికమైనటువంటి అనుభూతి అని చెబుతారు.
సుఖము అంటే అదేమిటండి, శారీరకమైనటువంటి అనుభూతి అనాలి కదా అంటే అది పొరపాటు. సుఖము అనేది మనస్సుకు సంబంధించినటువంటి విషయం. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో కష్టపడుతున్నా సుఖంగా ఉంటుంది, కొన్ని సందర్భాలలో సౌకర్యంగా ఉన్నా సరే దుఃఖంగా ఉంటుంది. మరి కేవలం శారీరకమైనదే అయినట్లయితే కష్టపడుతున్నప్పుడు సుఖంగా ఉండకూడదు, చక్కగా భోగాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రమే సుఖంగా ఉండాలి. పిల్లలు చూడండి, ఆడుకుంటూ ఉంటే సుఖంగా ఉంటూ ఉంటారు, కూర్చుని కాసేపు చదవమంటే కష్టపడుతున్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఆడుకుంటూ శరీరం అలసిపోతూ ఉంటుంది, ఇంకా పడి ఆ మోకాళ్ళు దూకుపోతూ ఉంటాయి, అయినప్పటికీ శరీరానికి బాధ కలుగుతుంది కానీ వాడు మాత్రం సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కానీ కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని ఏసీలో కూర్చుని చదవమంటే ఒక గంట చదివేటప్పటికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా, పొయ్యి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, ఇక లేచి తిరగటానికి ప్రయత్నిస్తాడు. సహజంగా ఆలోచించినట్లయితే పరిగెత్తడము గెంతటము దేకటము ఇవి కష్టమా, ఏసీలో కూర్చోవడం కష్టమా అంటే మనం పరిగెత్తడం అదే కష్టం అనిపిస్తుంది. కానీ అది శారీరకంగా కష్టంగా అనిపించినప్పటికీ మానసికమైనటువంటి సుఖము, ఇది శారీరకంగా సుఖంగా ఉన్నప్పటికీ కూడా కాస్త మానసికంగా కష్టంగా అనిపిస్తుంది. అది హితమైనది కానీ సుఖంగా అనిపించదు. అంటే దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే సుఖము అనేది మన మనస్సుని బట్టి ఉంటుంది. కాబట్టి మనస్సు కనుక తృప్తిగా ఉన్నట్టయితే సుఖము కూడా కలుగుతుంది. అందుకని అంటారు, వయమిహ పరితోషాః పరితుష్టాః వల్కుల వల్కలైః త్వం దుకూలైః కథమిహ పరితోషో నిర్విశేషో విశేషః అని చెబుతూ, అయ్యా మేము నార చీరలతోటే మేము సుఖంగా ఉన్నాము, నువ్వు పట్టు చీరలు కట్టుకుని కూడా పట్టు వస్త్రములు ధరించి కూడా నీవు సుఖంలా ఉండలేకపోతున్నావు. దీనికి కారణం ఏమిటి అంటే వయమిహ పరితుష్టాః, మేము మా మనస్సులో తృప్తిని చెంది ఉన్నాం కాబట్టి నారచీరలు కట్టుకున్నాం మేము చాలా సుఖంగా ఉన్నాము. నీవు మనస్సులో తృప్తిని పొందలేదు కాబట్టి నీవు పట్టు పంచెలు కట్టుకున్నా పట్టు వస్త్రం ధరించినప్పటికీ కూడా నీవు సుఖంగా ఉండలేకపోతున్నావు అని చెప్పి మనకు తెలియజేస్తారు. కావున దీని ద్వారా తెలుస్తుంది ఏమిటి అంటే మానసికమైనటువంటి అనుభూతి ఏదైతే ఉందో, అంటే తన కోరిక ధర్మపరమైనటువంటి కోరికలను తీర్చుకోవడం ద్వారా మానసికంగా కలిగేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని సుఖము అన్నారు. అటువంటి సుఖములను నేను చాలా పొందాను నాయన, సుఖాని అపి అనుభూతాని, అనేకమైనటువంటి సుఖాలను పొందాను. అంతేకాదు కేవలం సుఖాలని పొందటమే జీవితం కాదు, తన రుణములన్నీ కూడా తీర్చడం. రుణములు అంటే అప్పులు అన్నారు. అప్పులు అంటే ఏదో కేవలం ఈ లోకంలో అవసరానికి చేసే అప్పులు కాదు, మనిషి పుడుతూనే మూడు అప్పులతోటి పుడతాడనమాట. అందుకని అంటున్నాడు, దేవ ఋషి పితృ విప్రాణం, దేవతలకు ఋషులకు అలాగే పితృదేవతలకు అలాగే విప్రాణం బ్రాహ్మణులకు తథా ఆత్మనః నాకు నేను ఆ శరీరానికి కూడా అనృణః అస్మి, నేను రుణం లేనటువంటి వాడిని అయ్యాను. అంటే దేవరుణము ఋషి రుణము పితృరుణము బ్రాహ్మణ రుణము అలాగే శరీర రుణము ఈ రుణములన్నీ కూడా నేను తీర్చుకున్నవాడిని అయ్యాను, నేను ఎవరికీ కూడా రుణపడి లేను అని అన్నాడు. ఏమిటండి ఈ రుణాలు, పుడుతూనే ఈ రుణాలతో పుడతారా అని అంటే మనకు వేదన చెబుతుంది, జాయమానో వై బ్రాహ్మణ త్రివిర్ రుణవాన్ జాయతే అని చెప్పి సహజంగా మూడు రుణములు వేదనలో చెప్పారు. అంటే మనిషి పుడుతూనే దేవరుణము ఋషి రుణము పితృరుణము అని మూడు రుణాలతో పుడతాడట. అంటే ఆ దేవరుణాన్ని ఎలా తీర్చుకోవాలి అని అంటే యజ్ఞయాగాదులు చేయటం ద్వారా దేవరుణాన్ని తీర్చుకోవాలి. ఋషి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే బ్రహ్మచర్యాన్ని స్వాధ్యాయం అధ్యయనం చదవటం ద్వారా, చదవటం అంటే ఎవరి చదువులు వారు చదువుకోవటం ద్వారా ఋషి రుణం తీరుతుంది. అంటే ఎవరి జీవితాన్ని వారు సార్థకం చేసుకుంటే ఆ ఋషులు ఆనందిస్తారనమాట. కావున ఋషి రుణం తీరుతుంది అని. మరి పితృదేవతల యొక్క రుణం ఎలా తీరుతుంది అంటే సంతానమును కనడం ద్వారా, అంటే మనం సంతానం కనడం ద్వారా మన పితృదేవతలు ఆనందిస్తారు. ప్రణృత్యంతి పితామహ అని చెప్పి తన కొడుక్కి సంతానం కలిగితే, లేకపోతే తన మనవడికి కనుక సంతానం కలిగిందంటే ఆ పితృదేవతలందరూ కూడా నృత్యం చేస్తారట. నా వంశాభివృద్ధి జరిగింది, నాకు తర్పణములు విడిచిపెట్టడానికి మరొకడు నా వంశంలో జన్మించాడు అని చెప్పి ఆ పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారట. అందుకనే అంటారు, పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే సంతానం అనేది కలుగుతుంది అని. అందుకనే పితృదేవతలకు చేయవలసినటువంటి శ్రాద్ధకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా జాగ్రత్తగా ఆచరించాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే దేవరుణము
యజ్ఞయాగాదుల ద్వారా దేవరుణము, మనం స్వాధ్యాయం ఎవరి చదువువారు చదవడం ద్వారా ఋషిరుణము, అలాగే ఈ శ్రార్థకర్మలను ఆచరించడము, సంతానమును కనడం ద్వారా ఆ పితృరుణాన్ని కూడా తీర్చుకోవాలి అని. అలాగే ఇక్కడ దశరథ మహారాజు సహజంగా మూడు రుణాలు ఉంటే దశరథ మహారాజు ఐదు రుణాలు చెబుతున్నాడు. కొన్ని చోట్ల ఐదు రుణాలు అనే విషయం కూడా మనకు శాస్త్రంలో ఉన్నదనమాట. అందుకనే తథా ఆత్మనః శరీర రుణాన్ని కూడా తీర్చుకోవాలిట. మన చేత ఇన్ని సత్కార్యములు చేయిస్తున్నటువంటిది అయినటువంటి ఈ శరీరం, ఎందుకంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని అంటాడు కాళిదాసు. ధర్మాన్ని ఆచరించాలి అంటే ఈ శరీరం ఉంటేనే కదా ధర్మాన్ని ఆచరించగలుగుతాం. కావున మన చేత ధర్మాన్ని ఆచరింపజేస్తున్నటువంటి ఈ శరీరం యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాలిట. ఆ శరీర రుణాన్ని కూడా తీర్చుకున్నాను ఆయన అన్నాడు. శరీర రుణం ఎలా తీర్చుకున్నాడు అంటే, ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వటం ద్వారా, భోగములను అనుభవించడం ద్వారా శరీరమైనటువంటి శరీరం యొక్క రుణాన్ని తీర్చుకున్నాను అన్నాడు. అందుకనే మనం ప్రజ్ఞానికి ముందు చెప్పుకుంటున్నాం, భోగములు అంటే ధర్మపరమైనటువంటి భోగములు, సుఖములు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికతో కూడినటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖములను కలిగించడం ద్వారా ఈ శరీరం యొక్క రుణాన్ని తీర్చుకున్నాను అని చెప్పి అన్నాడు. అలాగే బ్రాహ్మణ రుణములు అంటే, ఈ బ్రాహ్మణులు వీరందరికీ కూడా యజ్ఞయాగాదులప్పుడు అనేకమైనటువంటి దక్షిణలు ఇవ్వటం ద్వారా వారి యొక్క రుణాన్ని కూడా తీర్చుకున్నారంటే, ఇక్కడ గురువుల యొక్క రుణం అని ఉద్దేశం అన్నమాట. గురువుల యొక్క రుణాన్ని కూడా వారికి కావలసినవన్నీ సమర్పించి గురువుల యొక్క రుణాన్ని తీర్చుకున్నానన్నాడు. మరి ఇక్కడ ఆత్మనః అంటే శరీర రుణం తీర్చుకోవటం అంటే సుఖంతో అన్నాం కదా, మరి ఆ సుఖం అనేది కూడా ఒక ధర్మపరమైనదేనా అండి? సుఖాన్ని అనుభవించడం కూడా అదేదో ధర్మం చేసినట్టుగా మనం భావించాలా అంటే, ధర్మబద్ధమైనటువంటి సుఖము కూడా ధర్మకార్యాచరణ చేసినటువంటి ఫలాన్ని ఇస్తుంది అని అన్నారు. అంటే ఎప్పుడూ కష్టపడటము, యజ్ఞయాగాదులు చేయటము, పూజలు చేయటం ద్వారానే మనం పుణ్యాన్ని పొందము, ధర్మపరంగా మన శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా కూడా మనం పుణ్యాన్ని పొందుతాము అని చెబుతున్నారు. అందుకనే అంటారు, అనిషిద్ధ సుఖత్యాగి పశురేవ నసంశయ అన్నారు. నిషేధింపబడనటువంటివి, విధింపబడినటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో అటువంటి సుఖాలను గనక విడిచిపెడితే అటువంటి వాడు పశువుతో సమానము అని చెప్పారు. చూడండి ఇక్కడ, అంటే సుఖాన్ని అనుభవించకపోతే, సుఖాన్ని అనుభవించడం అంటే ఏమిటి, ధర్మపరమైనటువంటి సుఖాలని అనుభవించడం కూడా పుణ్యకార్యము, అటువంటి ధర్మపరమైనటువంటి సుఖాన్ని అనుభవించకపోతే వాడు పశువుతో సమానము అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే సుఖములో ధర్మపరమైనటువంటి సుఖములను చక్కగా అనుభవించవచ్చును, తద్వారా శరీరము యొక్క రుణాన్ని కూడా తీర్చుకొనవచ్చును అని చెప్పి చెబుతున్నారు. మరి మనకిప్పుడు సందేహం కలుగుతుంది, మనకు జన్మనిచ్చినటువంటి వారు మన తల్లిదండ్రులు, వారికి రుణపడి ఉండటం అనేది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తోంది. మరి ఈ ఋషులకు, దేవతలకు, అదేవిధంగా పితృదేవతలకు, బ్రాహ్మణులకు, అలాగే శరీరానికి వీటికి రుణపడి ఉంటాము పుడుతూనే అని ఎలా చెబుతారండి అని అంటే, దానికి చెబుతారు చూడండి, మన శరీరం పనిచేయాలి అంటే మనకు శరీరం వచ్చింది అనుకుంటున్నాం, తల్లిదండ్రులు ఇచ్చారనుకుంటున్నాం, బాగుంది. కానీ ఈ శరీరంలో ఇంద్రియములు పనిచేస్తే తప్ప శరీరం పనిచేయదు కదా. ఏ ఒక్క ఇంద్రియం పనిచేయకపోయినా వాడిని అంగవైకల్యం ఉంది అంటాం, అంతే కదా. కావున ఈ ఇంద్రియములకు, ప్రతి ఇంద్రియమును కూడా పనిచేసే విధంగా చేసేవాడు ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా ఉన్నాడు, ఒక్కొక్క దేవత అధిపతిగా ఉన్నాడు. ఒక్కొక్క ఇంద్రియమును ఒక్కొక్క దేవత అధిపతిగా ఉండి ఆ ఇంద్రియమును సవ్యంగా పనిచేసే విధంగా చేస్తాడు. కావున ఇంద్రియములను మనకు ఇచ్చినటువంటి ఆ దేవతలకు మనం పుట్టుకతోటే రుణపడి ఉంటాం. అందుకనే పుట్టిన తర్వాత ఒక ఇంద్రియం పనిచేయకపోయినప్పటికీ కూడా మరి ఆ జన్మ అనేది వ్యర్థమవుతుంది. అందుకనే ఇక్కడ ఇంద్రియములను అనుగ్రహించినటువంటి దేవతలకు మనం రుణపడి ఉంటాం. అదేవిధంగా కేవలం ఇంద్రియములలో వాక్కు అనేది ఉన్నది, మాట్లాడటము, జ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఈ జ్ఞానము, వాక్కు, విద్య అనేది పూర్వకాలం నుంచి ఋషులు మనకు అందిస్తున్నారు. ఈ జ్ఞానము, విద్య అనేది లేకపోతే జీవితం అనేదే లేదు. చూడండి, చక్కగా అందంగా మంచి స్పృహద్రూపిగా ఉన్నప్పటికీ కూడా బుద్ధి కనుక లేకపోతే ఏం ప్రయోజనం అండి?
అందుకే అంటారు ఆకార పుష్టి నైవేద్య నష్టి అని అంటే ఆకారానికి బాగా ఉంటాడు తప్ప వాడికి పెట్టే వ్యర్థ నైవేద్యం అంటే ఆహారం కూడా వ్యర్థమే అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఏమిటి, ఆ బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని ఋషులు మనకు అందించారు కావున మనం పుడుతూనే ఋషులకు రుణపడి ఉంటాం. మరి అదేవిధంగా మరి పితృదేవతలకు ఎలా రుణపడి ఉంటామండి, మనల్ని కన్నది మన తల్లిదండ్రులు కదా, అంటే మన తల్లిదండ్రులను కన్నది ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులను కన్నది ఎవరు, మరి మన తాత లేకపోతే మన తండ్రి ఉన్నాడా, మన తండ్రి లేకపోతే మనమున్నామా. కాబట్టి మన తాత మన ముత్తాతలు వారి శరీరం నుండే మనం కూడా పుట్టాం కావున పరంపరగా మనం కూడా పుట్టాం కావున మనకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మన పితృదేవతలకు మనం రుణపడి ఉండాలి. మరి ఈ పురోహితులకి గురువులకి వీళ్ళకి మనం ఎందుకు రుణపడి ఉండాలి అంటే పుట్టినప్పటి నుండి కూడా అంతిమ వరకు కూడా సంస్కారములు, షోడశ సంస్కారములు, గర్భాధానం, వంశవనం, శ్రీమంతో జాతకర్మచ నామాన్న ప్రాసనే చౌళం, మౌంజీవ్రత చతుష్టయం, గోదానాఖ్యం, శ్రాతకంచ, వివాహం, పైతృమైథనం అని చెబుతూ ఇలాగ పుట్టినప్పటి నుండి జాతకర్మ దగ్గర నుంచి నామకరణం దగ్గర నుంచి అంత్యములో చేసేటటువంటి ఆ అంత్యేష్టి వరకు కూడా ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కారములు గురువుల ద్వారా పురోహితుల ద్వారా మనం చేయించుకుంటాం. కాబట్టి ఈ అంటే పుట్టినటువంటి ఈ శరీరాన్ని ఈ జీవనాన్ని సంస్కరించేటటువంటి వారు కావున ఆ పురోహితులకు గురువులకు బ్రాహ్మణులకు మనం రుణపడి ఉంటాము అని చెబుతున్నారు. మరి అదేవిధంగా మరి ఇంకోటి చెప్పారు ఏమని, ఈ ఆత్మనః అన్నాడు దశరథ మహారాజు, నేను నా శరీరానికి కూడా రుణాన్ని తీర్చుకున్నాడు అని. మరి శరీరానికి ఎందుకు రుణపడి ఉంటాము అంటే ఈ జీవుడు ఉండడం ఉండేది శరీరంలో ఉండి అన్ని కార్యములను కూడా నిర్వర్తిస్తాడు. ఈ ఇంతకుముందు అనుకున్నాం శరీరం ఆద్యంగుల ధర్మ సాధనమని, ఈ శరీరం అనేది లేకపోతే, శరీర దారుఢ్యం అనేది లేకపోతే ఏ కార్యాన్ని మనం ఆచరించలేము, ఏ అవయవం పనిచేయకపోయినప్పటికీ కూడా అంగవైకల్యమే అవుతుంది. కావున ఈ శరీరానికి కూడా మనం రుణపడి ఉండాలి, ఆ శరీరం యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాలి అంటున్నారు. ఈ విధంగా మనము దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, పురోహితులకు, అదే అంటే గురువులకు, అలాగే మనం శరీరానికి కూడా రుణపడి ఉంటాము. ఆ ఐదు రుణములను కూడా తీర్చుకోవాలి మనకు దీని ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు రుణములు కూడా నేను చక్కగా తీర్చుకున్నాను నాయన అని చెప్పి దశరథ మహారాజు రామచంద్రమూర్తికి చెబుతున్నాడు. అంటే జీవితంలో తాను ఏమాత్రము రుణము లేనటువంటి వాడిని అని అన్నాడు. ఏముందండి రుణం ఉంటే ఏమైంది, కొడుకు తీర్చుకుంటాడు కదా, తండ్రి రుణం చేస్తే ఆ తర్వాత వచ్చే కొడుకు తీర్చుకుంటాడు కదా, తండ్రి రుణ విముక్తుడై రుణం ఏమాత్రం మిగల్చకుండానే గడిచిపోవాలి అని ఏమైనా నియమం ఉన్నదా అంటే ఆ నియమం ఉన్నది. దాని గురించి మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. రామ వృద్ధోస్మి, రామ వృద్ధోస్మి, దీర్ఘాయుః, దీర్ఘాయుః, భుక్తా భోగాః, భుక్తా భోగాః, మయేప్సితాః, మయేప్సితాః, అన్నవద్భిః, అన్నవద్భిః, క్రతుశతైః, క్రతుశతైః, తథేష్టం, తథేష్టం, భూరి దక్షిణైః, భూరి దక్షిణైః, జాతమిష్టం, జాతమిష్టం, అపత్యం మే, అపత్యం మే, అనుపమం భువి, అనుపమం భువి, దత్తమిష్టం, దత్తమిష్టం, అధీతం చ, అధీతం చ, మయా, మయా, పురుషసత్తమా, పురుషసత్తమా, అనుభూతాని చ, అనుభూతాని చ, ఇష్టాని, ఇష్టాని, మయా వీరా, మయా వీరా, సుఖాన్యపి, సుఖాన్యపి, దేవర్షి పితృ, దేవర్షి పితృ, విప్రాణ, దేవర్షి పితృ విప్రాణ, దేవర్షి పితృ విప్రాణ, అరుణోస్మి, అరుణోస్మి, తథాత్మనః, తథాత్మనః, నకించిత్, నకించిత్, మమ కర్తవ్యం, మమ కర్తవ్యం, తవాన్యత్ర, తవాన్యత్ర, అభిషేచనాత్, అభిషేచనాత్, అతో యత్మాం, అతో యత్మాం, అహం బ్రూయాం, అహం బ్రూయాం, తన్మేత్వం, తన్మేత్వం, కర్తుమర్హసి, కర్తుమర్హసి, అద్య ప్రకృతయః, అద్య ప్రకృతయః, సర్వాః, సర్వాః,
वामिच्छन्ति वामिच्छन्ति नराधिपम् नराधिपम् अतस्त्वाम् अतस्त्वाम् युवराजानम् युवराजानम् अभिषेक्ष्यामि अभिषेक्ष्यामि पुत्रका पुत्रका इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे चतुर्थसर्गे चतुर्थसर्गे पञ्चश्लोकाः पञ्चश्लोकाः फलश्रुति नुण्डि मङ्गलान्तं वरकु अंदरमु कलिसि पठिद्दां फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अध धन्वन्तरि ध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता रोगान्येनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशक्केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्दाय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో మనం షోడశ దిన కిష్కింధాకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈనాడు కూడా ఉదయం 8:30 మరికొద్దిసేపట్లో ఈ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. అదేవిధంగా ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఈ కిష్కింధాకాండ పారాయణ శ్లోక సంపుటితంగా హవనములు యజ్ఞములు జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.